జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం విద్యార్థులకి విద్యాదీవెన ఇవ్వట్లేదని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వట్లేదని, ఈ 6 హామీలు కూడా అంటే సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడంలో విఫలమవుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, దాని ప్రణాళికలు ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడుతూ సార్, నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని, ఆయన ఇప్పుడు ప్రభుత్వ విధి విధానాల మీద కూడా పోరాటం చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది? ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు తప్పులే, ఒక ప్రత్యర్థి నాయకుడిగా ప్రభుత్వం తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలు, వాటిలో ఏదైనా లోపాలుంటే వాటిని చెప్పడానికి ప్రజల్లోకి వెళ్ళడం అనేది సహజం, అది తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం 2019 నుంచి 2024 ఏం చేసాము అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమంటారు, ప్రధానంగా 6 నెలలు అయిపోయింది చంద్రబాబు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు విద్యాదీవెన లేదు, విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు. అదే జగన్ అన్న గారు అనుకున్నట్టయితే అమ్మఒడి వచ్చిండేది, తర్వాత విద్యాదీవెన వచ్చిండేది, ఇలా రకరకాల ఆయన నవరత్నాల గురించి చెబుతున్నారు. చెప్తూ మీ మామ, మీ జగన్ మామ లేనందువల్ల మీకు పుస్తకాలు లేవు, బ్యాగులు లేవు, విద్య అంతా చిన్నాభిన్నం అయిపోతుంది అని చెప్పి ఆయన చెబుతున్నారు. వాస్తవాలు చెప్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఎక్కువ మంది వ్యక్తం చేసేటువంటి అభిప్రాయం ఏంటంటే అబద్ధాలని కళ్ళు ఆర్పకుండా చెప్పేస్తాడు ఓకే అనేది. నేను చెప్పడం కాదు, సొంత చెల్లెలు షర్మిలా గారే చెప్తున్నారు, ప్లస్ కంటికి కనపడుతుంది ఆయన చెప్పేటువంటి అబద్ధాలన్నీ కూడా కంటికి. అసలు ఎవరైనా సరే ఆయన మాట్లాడుతున్న దాంట్లో నిజం ఉందా అని ఆలోచిస్తే కనుక నిజం లేదని చెప్పేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, విద్యార్థులకు అసలు డబ్బులు ఇవ్వలేదు, ఈ సంవత్సరం అంతా విద్యా వ్యవస్థ పాడైపోయింది, అదే నేనుంటే కనుక మీ జగన్మామ ఏం చేసిండేవాడు అని చెప్పి చెబుతున్నా. ఇప్పుడు ఆయన 3,600 కోట్ల రూపాయలు బకాయి పెట్టాడు. ఎందుకు బకాయి పెట్టాడు 3,600 కోట్లు? ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వలేదనే కదా మోహన్ బాబు అలిగింది. ఆయన సొంత పార్టీ కదా మోహన్ బాబు, చుట్టమే కదా జగన్మోహన్ రెడ్డి గారికి. తర్వాత కాలేజీల వాళ్ళందరూ అనేక సందర్భాల్లో ఆయన దగ్గరికి వచ్చి కలిసి ఫీజు రీయంబర్స్మెంట్ కోసం నానా రకాల ప్రయత్నాలు చేశారు కదా, మరి ఎందుకు పెండింగ్ పెట్టావు? మరి ఈయన అన్నటువంటి అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా ఇవ్వకుండా పెండింగ్ పెట్టి 3,600 కోట్లు బకాయి ఉందని చెప్పేసి అఫీషియల్ ఫైల్స్ చెప్తున్నాయి కదా, అధికారిక రికార్డులు చెప్తున్నాయి కదా, ఇదేం దొంగతనం కాదు కదా. 3,600 కోట్ల రూపాయలు బకాయి ఎందుకు పెట్టెళ్ళారు? ఇప్పుడు సమాధానం రేపు ప్రజల్లోకి వెళ్తాను అంటున్నాడు ఆయన. 27వ తారీఖు తర్వాత డిసెంబర్ 4 తారీఖు ప్రజల్లో ఉంటాను, తర్వాత 5 రోజులు బెంగళూరులో ఉంటానని చెప్పాడు ఆయన. సో ఇప్పుడు వెళ్ళు తప్పులే. ఇంకోటి ఏంటంటే విద్యుత్ ఛార్జీలను పెంచి భారం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు 1,000 కోట్ల రూపాయలు. ఇది తప్పు. విద్యుత్ ఛార్జీలు పెంచడం చెప్పి ఎన్నికల కంపెనీలో చెప్పారు కదా, ఇప్పుడు ప్రజల్లో ఎలా పెంచుతాడు అని చెప్పేసి ఆయన 27వ తారీఖున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి పిలిపించాడు. బాగుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 9 సార్లు పెంచారు, 2019 నుంచి 2024 దాకా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంత హైప్ చేశారు ఛార్జీలు. ఈ ఛార్జీలతో కామగుండా సర్ఛార్జీలు అని చెప్పేసి, సర్దుబాటు ఛార్జీలు అని చెప్పేసి ఇష్టానుసారంగా బాధేశారు. అసలు వేరే వాళ్ళతో నేను విశ్లేషణ, వేరే వాళ్ళ అనుభవాలు కూడా తీసుకోను, నానువే చెబుతా. నాకు భూమి ఉంది, భూమిలో బోర్ ఉంది, నీళ్ళు వస్తాయి, బోర్ కనెక్షన్ ఉంది, యాక్చువల్ ఉచిత విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తే కదా. తర్వాత ఇంటి దగ్గర మీటర్ ఉంటుంది. ఈ రెండిటికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో అనుకుంటా, 20లోనో 21లోను ఎక్స్ట్రా 1,100 రూపాయలు కట్టమని పంపించాడు. ఎందుకు కట్టాలి అని అడిగితే సర్దుబాటు ఛార్జీలు అని చెప్తున్నారు. ఎందుకు సర్దుబాటు ఛార్జీలు అని అడిగాను నేను ఎవరిని, లైన్మెన్ని. ఏమో సార్ మీరు ఏఐతోటి మాట్లాడుకోండి అన్నారు.
సరే ఏ నెంబర్ ఇవ్వాలంటే ఏఐ తోటి మాట్లాడారు. ఏఐ తోటి మాట్లాడితే సార్ మీరు సార్ ఎలక్ట్రిసిటీ నష్టాల్లో ఉంది అందుకని కట్టాలి సార్ అంటే దానికి పద్ధతి ఉండాలి కదా, మీ ఇష్టం వచ్చిన బెంచ్ సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి పెట్టేస్తారు. ఎలక్ట్రిసిటీ నష్టాల్లో ఉంటే మేము ఎందుకు సర్దుబాటు ఛార్జీలు ఏంటి అసలు నాకు అర్థం కాదు. మీరు డీఈ తోటి మాట్లాడుకోండి సార్ అన్న. డీఈ ఫోన్ చేశా, డీఈ ఫోన్ చేస్తే డీఏ ఉన్నారు సార్ ఇవి అందరు కడుతున్నారు మీరేంటి క్వశ్చన్ చేస్తారు, అందరు కడుతున్నారు కదా బిల్లు ఎంత వచ్చింది అంత కట్టాలి లేదా కరెంట్ కనెక్షన్ బీకేస్తాం అని అన్నాడు. అని అంటే నేను ఎందుకు కట్టాలో నాకు చెప్పండి. ఇప్పుడు నేను ప్రతి నెల బిల్లు కడుతున్నా, ఇంటికి కడుతున్నా, బోరుకి కడుతున్నా, వ్యవసాయ బోరుకి, వాళ్ళు ఏదో నామినల్ వేస్తారు కొంత అది కడుతున్నా, మరి ఎందుకు కట్టాలి అని అంటే ఆయన ఏం చెప్పాడు సార్ ఇంతకుముందు రెండింటికి కలిపి కట్టేవాళ్ళు ఇప్పుడు దేనికి దానికి విడగొట్టాము, విడగొట్టినప్పుడు వేసేటువంటి సర్వీస్ ఛార్జ్ సార్ అని చెప్పి అన్నాడు. సార్ నాకు రిటర్న్గా రాసి ఇవ్వండి నాకు, ఇదిగో మేము ఇంతకు 1100 రూపాయలు మీకు పంపిస్తున్నాం మేము అని చెప్పి రిటర్న్గా రాసియండి అంటే అట్లా రాసి ఇవ్వండి సార్ అన్నాడు. మరి ఎట్టా దీనికి మరి మీ ఇష్టం వచ్చినట్టు పంపిస్తే నేను ఎట్ట కట్టాలంటే అందరు కడుతున్నారు సార్ మీకేం అభ్యర్థన అని చెప్పి అన్నాడు. సార్ నేను కట్టలా 2100 కట్టమని చెప్పి వచ్చింది బిల్లు, మెయిల్స్ ఉన్నాయి నా దగ్గర అంటే ఫైనే 1000 రూపాయలు వాళ్ళ ఇష్టం ఎంత పంపించేశారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది నేను చెప్తున్నా. నా దగ్గర మెయిల్స్ కూడా ఉన్నాయి వాళ్ళు పంపించినాయి, ఎస్ఎంఎస్లో మెయిల్స్ పంపిస్తుంటారు, ఎస్ఎంఎస్లు పంపిస్తుంటారు, దాని నుంచి ఏపీ ఎస్డిఎల్సీ ఉన్నాయి దాని నుంచి పంపిస్తుంటారు. అంటే ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరికీ పంపించి కొన్ని 1000 కోట్ల రూపాయలు దోసేశాడు. 9 సార్లు ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పెంచారు, ఈ కాకుండా మళ్ళీ సర్దుబాటు ఛార్జీలన్నీ వసూలు చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పవర్ ఛార్జీలు పెంచుతున్నారు, ఎన్నికల్లో హామీ ఏమిచ్చారు పెంచనని చెప్పించి ఇప్పుడు పెంచుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చేతగాని పని కారణంగా కొన్ని 1000 కోట్ల రూపాయలు ఈ బకాయి పడ్డాయి డిస్కంలు, మరి అవి ఎక్కడి నుంచి తీసుకురావాలని వీళ్ళు అంటున్నారు. ఛార్జీలు పెంచకపోతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, అతని చేతగాని పరిపాలన కారణంగా జరిగింది ఇదంతా అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు పెంచనని మీరు ఎట్ట పెంచుతారంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2018లో మద్య నిషేధం అన్నాడు కదా, ఉద్యోగులకి ఏం చెప్పారు అన్నా అదంతా అన్న మనం ఓపీఎస్ది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చేద్దాం అది అన్నాడు కదా. తర్వాత ఏమన్నాడు ఇంకా అసలు భారతదేశంలో ఎక్కడా లేని ఇంకా పెట్రోల్ డీజిల్ ఛార్జీలని నేను తగ్గిస్తాను వచ్చిన తర్వాత అన్నాడు. ఆయన ఇంకా పెంచాడు కదా వచ్చిన తర్వాత. ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఏదైనా అమలు చేశాడు ఆయన, పూర్తి స్థాయిలో అమలు చేశాడా జగన్మోహన్ రెడ్డి? మరి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా అన్న, ప్రజల్లోకి వెళ్తే ప్రజలకు కనుక ఇవన్నీ గుర్తొస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నిలదీయాలి ప్రజలు. ఎట్టొస్తావాయా నువ్వు మరి, ఎట్టొస్తావాయా ఏ ముఖం పెట్టుకుని వస్తావాయా అని చెప్పి అనాలి. రాజశేఖర రెడ్డి గారు కనుక అసెంబ్లీలో రాజేంద్ర ఏ ముఖం పెట్టుకున్నాయా నువ్వు మాట్లాడేది అని అన్నాడు. అట్ట ప్రజలు నిలదీయాలి జగన్మోహన్ రెడ్డి గారిని, ఏ ముఖం పెట్టుకుని వచ్చావా నువ్వు, నువ్వు చేసినటువంటి 2014-2024 పరిపాలన కారణంగా ఈ విధంగా ఉంది అని చెప్పి. అంటే నా అనుభవం నేను ఒకటి చెప్పా, ఈ అనుభవం నాకు తెలిసినంతవరకు చాలా మందికి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, విద్యుత్ ఛార్జీల విషయంలో ఈయన 27వ తారీఖు విద్యుత్ ఛార్జీలు దాని మీద కలెక్టర్లు ముట్టడికి పిలుపునిచ్చాడు ఈయన. ఇక నా జగన్మామ, మీ జగన్మామ, మీ జగన్మామ లేకపోతే చదువులు లేవని చెప్పి చెబుతాడు ఈయన. మరి 3600 కోట్లు బకాయి ఎందుకు పెట్టాడు? రేపు 4వ తారీఖు ఈయన దాని మీద ధర్నాలకు పిలిపించాడు. ఈ మొత్తం పిల్లలందరూ వచ్చి విద్యార్థులు, మామ నువ్వు చెప్పావు కదా 3600 కోట్లు 3600 కోట్లు కట్టు ముందు తర్వాత జగన్ చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతామని చెప్పి నిలదీయాలి ఇన్ని. అంటే అబద్ధాలని కళ్ళు ఆర్పకుండా చెప్పడంలో ఆరితేరు ఆస్కర్ అవార్డు ఇవ్వరని చెప్పి నేను చెప్పడం కదా శర్మిల గారు చెప్పారు. అబద్ధాలలో అవార్డు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి ఆస్కార్ అవార్డు అని చెప్పి ఆవిడే ఉంది. సో ఇంకా ప్రజలు నమ్ముతారు అని ఆయన అనుకుంటే ఆయన ఏం భ్రమంలో ఉన్నారంటే, ఏమనుకుంటున్నారంటే తప్పులేదు, అనుకోవడంలో తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినందువల్ల మనకి అసలు చాలా కష్టాలు వచ్చినాయని చెప్పి ఫీల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నారు. తప్పులే ఫీల్ అవుతే అవటం వల్ల ఎలాంటి తప్పులే, అలాంటి ఫీలింగ్ నుంచి ఆయన బయటికి తీసుకొచ్చే బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష అధికారంలో ఉన్న పార్టీతో పాటు ప్రతిపక్షాన్ని కూడా సక్రమంగా పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. రేపు ఇక బయటకు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ నిలదీయాలి ఆయన్ని. 3600 కోట్ల సంగతి ఏంది అని. అలాగే విద్యుత్కు సంబంధించిన నువ్వేం ఒప్పందాలు కుదుర్చుకున్నావు, నీ కారణంగా 30,000 కోట్లు 40,000 కోట్లు భారం పడుతుంది అంటున్నారు. ఇంకో మాట అంటే 100,000 కోట్లు అంటున్నారు 25 సంవత్సరాల్లో వీళ్ళు.
మరి దాని సమాధానం ఏంటంటే నిలదీయాలి. దాని సమాధానం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళచ్చు. ఇప్పుడు గాంధీ మహాత్ముడు అహింస గురించి చెప్తే వింటారండి, ఘాట్స వచ్చి అహింస గురించి నేను చెప్తాను మీరు వినండి అంటే ఎవరన్నా వింటారా? సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అబద్ధాలు చెప్తాడు ఇతను, నిజాలు చెప్పడు అనేది సామాన్య పౌరుల్లో కూడా వెళ్ళిపోయింది. శర్మిల గారు చెప్తున్నారు కదా, మనం చెప్పడం కాదు, ఇతను నిజం చెప్పరు అని, ఇతను నిజం చెప్పడం అని అబద్ధాలు చెప్పి బ్లఫ్ చేస్తారు ప్రజల్ని, మనం చెప్పేది ఏం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్షంలో హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పటికైనా ఆయన నిజాలు చెప్పడం నేర్చుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.